తెలుగు ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ ఏముందంటే మీతో కొత్త డైరెక్టర్స్ ఎవరు మొదలెట్టినా వాళ్ళకి ఎక్సలెంట్ సక్సెస్ అనేది ఒక సెంటిమెంట్ ఉంది. అంటే మనసంత నువ్వే అనుకోండి, శివ, ఈవెన్ రామ్ గోపాల్ వర్మ గారు కూడా మీతో మొదలెట్టారు. సో ఇది దీనిపైన మీ అదేంటంటే ఇట్స్ అది ఒక రకంగా నా లక్ అని కూడా చెప్పుకోవాలి. నేను ఒక 11 మంది కొత్త డైరెక్టర్లతో పనిచేశాను. వాళ్ళందరి సినిమాలో ఫస్ట్ పిక్చర్ 100 డేస్ ఆర్ట్ అనేది ఇట్స్ కోయిన్సిడెంట్స్ అండ్ ఇట్స్ లక్. అది నేను ఒక అదృష్టంగానే భావిస్తాను. నేను అంటే వాళ్ళు అంటే మిమ్మల్ని చూస్ చేసుకోవడం వల్ల వాళ్ళకు ఉండే అడ్వాంటేజెస్ ఏం, ఫ్లెక్సిబిలిటీ, అండర్స్టాండింగ్ ఏమో ఏం, ఐ డోంట్ నో. మెయిన్గా నేను ఎప్పుడు ఆలోచించేది ఏంటంటే, ఒక డైరెక్టర్ నన్ను కావాలనుకున్నాడు, తన కథ వినిపించాడు, తను వినిపించేటప్పుడే తన మనసులో ఉన్నది సెలీలాయిడ్ మీద ఎలాగ చూపిద్దాం అనుకుంటున్నాడు అనేది నేను అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకొని రామ్ గోపాల్ వర్మ గారు చెప్పినట్లు ఆయన ఏ విజువలైజేషన్ అనుకుంటున్నాడో అది నేను అర్థం చేసుకొని అది చూపిట్టగా అది కరెక్ట్గా తన విజువలైజేషన్ని నేను కరెక్ట్గా క్యాప్చర్ చేసి చూపించగలిగిన రోజున నేను సక్సెస్ఫుల్గా ఉంటాను. అట్లాగే రాఘవేంద్రరావు గారు కానీ ఆయన ఒక రకంగా చెప్తారు, ఆయనకి ఏం కావాలనేది అర్థం చేసుకొని నేను అదే సెల్యులాయిడ్ మీద ఆయనకు కావాల్సింది చూపించగలిగిన రోజున నేను సక్సెస్ అవుతానని ఐ బిలీవ్ ఇన్ దట్ అనమాట. ఆ పాత్ర నేను సక్సెస్ అవుతా వస్తున్నాను. ఓకే, సో అది నిజంగా చాలా మంచి ప్రశంసలు వచ్చింది. చాలా సెన్సిబిలిటీస్ని అద్భుతంగా క్యారీ చేశారు. ఒక 3 దశల్లో మొత్తం చెప్పడం ఒక జర్నీ. ఓకే, సో ఆ మీరు డైరెక్టోరియల్ వెంచర్కి ఆ కథనే వందలాది కథలు చేశారు మీరు, ఆ కథనే ఎన్నుకోవడం అంటే పాత ప్రశ్న అయి ఉండొచ్చు, అంటే మీ నోటి నుంచి తెలుసుకుందామని ఆసక్తి. మన బెలంకొండ సురేష్ గారు ఇట్లా, నేను ఒక తమిళ ఫిల్మ్ కొన్నానండి, మీకు ఖాళీగా ఉంటే చూస్తారా అంటే, ఆ రోజు నేను ఖాళీగా ఉన్నాను, చూడగానే నాకు చాలా విపరీతంగా నచ్చింది. ఎప్పుడన్నా డైరెక్షన్ చేస్తే ఇట్లాంటి సినిమా కదా చేయాలి అని ఊరికే మనసులో అనుకున్నాను. ఆయన ఈవినింగ్ మళ్ళీ ఫోన్ చేశారు, నాకు అంత పెద్ద పరిచయం కూడా లేదు ఆయన. అయితే అదేం కోయిన్సిడెన్స్ అనుకోవాలో ఏంటో తెలియదు కానీ ఈవినింగ్ ఫోన్ చేసి సినిమా చూశారు కంటే ఎలాగుంది, మీరు ఎక్కడ ఉన్నారంటే ఇట్లా నా గెస్ట్ హౌస్లోనే ఉన్నారంటే వస్తున్నాను సార్ నేను అని ఆయనే వచ్చారు. వచ్చి ఎలాగుందంటే నాకు చాలా బాగా నచ్చిందండి, ఐ లవ్ దట్ ఫిల్మ్. ఈ సినిమా తెలుగులో కొన్నానండి, రవితేజ చేస్తున్నారు, ఆయనకి నచ్చింది, ఇంకా డైరెక్టర్ని ఫిక్స్ చేయలేదండి, మీరు డైరెక్ట్ చేస్తారా అన్న సడన్గా షాక్ నాకు. యాక్చువల్గా నా మనసులో చేస్తే ఇటువంటి చేయాలి అని అనుకున్నా అప్పుడు, బట్ అనుకున్నానే కానీ ఎప్పుడన్నా సినిమా డైరెక్ట్ చేస్తే మా ఓన్ బ్యానర్లో దుర్గా ఆర్ట్స్లో మంచి స్క్రిప్ట్ చేసుకొని ఫ్యూచర్లో చేయాలని ఉంటా ఉండేది. నా పార్ట్నర్ కేఎల్ నారాయణ గారికి ఫోన్ చేసి ఇట్లాంటి ఆపర్చునిటీ ఒకటి వచ్చిందండి, ఒకసారి మీరు ఆ సినిమా చూడండి, ఇది నన్ను డైరెక్ట్ చేయమంటున్నారు, నాకు కూడా పర్సనల్గా చేయాలని ఉంది, ఫస్ట్ యు సీ ద ఫిల్మ్. తను చూశాడు, చూసి బాగుందండి, మీకు కాన్ఫిడెంట్ ఉంటే చేసేయండి అండి అన్నాడు. సో ఇట్ స్టార్టెడ్ లైక్ దట్. సార్ మీరు ప్రొడ్యూసర్గా చాలా సినిమాలు తీశారు, దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద, తర్వాత డైరెక్షన్ చేశారు, కెమెరామెన్ అంటే నుంచి సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. సో ఒక 40 ఏళ్ళ జర్నీని మీరు ఒక్కసారి రెట్రాస్పెక్ట్ చేసుకుంటే హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్ సార్? ఐ ఫీల్ గ్రేట్. ఐ ఫీల్ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్గా అన్ని రకాల ఇదిగాను అందరితో మంచిగా ఉంటూ ఐ ఒక దేవుడిచ్చిన వరంగా భావిస్తాను నేను. ఐఎమ్ మళ్ళీ నెక్స్ట్ జన్మలో కూడా ఒక మంచి ఒక టెక్నీషియన్గా పుట్టాలని కోరుకుంటాను నేను. ఐ లవ్ ఫిలిమ్స్. ఐ నాకు ఈ సినిమా తప్పితే వేరే ఏమీ తెలియదు. ఒక నూతులో కప్పలు అంటుండి నేను.
మళ్ళీ నైట్ 1 o'clock వరకు ఏదో ఒక ఇంగ్లీష్ ఫిలిమ్స్ చూస్తూ ఉంటాం. మళ్ళీ పొద్దున్న లేస్తే ఇదే జాబు. ఇంకా మొత్తం సినిమా అనేదే నా ప్రపంచం. దట్స్ ఇట్. సరే, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, అంటే సినిమా అనేది మొత్తం ప్రపంచం, సినిమా అంత ప్యాషనేట్గా ఉన్నా. సో మరి ఇప్పుడు అంటే మొదలైనప్పుడు అసిస్టెంట్ కెమెరామెన్ అంటే అన్ని దశల్లో చేస్తూ వచ్చారు. సో వీటన్నింటిలో డైరెక్షన్ అల్టిమేట్ అనుకున్నారా, అందుకని అక్కడ ఆగి? ఆఫ్ కోర్స్ డైరెక్షన్ అనేది అల్టిమేట్ అనుకున్నాను. ఈ 24 క్రాఫ్ట్స్ అని అంటున్నారు కదా, ఈ అన్ని క్రాఫ్ట్స్ అతని మైండ్లో ఉండాలి. హీఈస్ ద క్యాప్టెన్, హీఈస్ ద మ్యాన్. దీనికి మిగతా క్రాఫ్ట్స్ అంతా సపోర్ట్ అనమాట. సో ఇప్పుడు బిల్లా సినిమా చాలా స్టైలిష్ సినిమా అనే పేరు వచ్చింది. అంటే అన్ని ఎప్పటికప్పుడు మిమ్మల్ని చూస్తుంటే, మీ టేకింగ్ స్టైల్ కానీ మీ టెక్నిక్ కానీ గమనిస్తుంటే, ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటున్నట్టు ఎవర్ లెర్నింగ్ ఒక విద్యార్థి లాగా అనిపిస్తారు సార్? అంటే ఏమనుకుంటుంది చిన్నవాడిని ఈ మాట నచ్చదు తెలియదు. యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు టెక్నాలజీస్ మారిపోతున్నాయి. ఇప్పుడు రేపు ఇంకా ఫిలిం అనేది ఉండదు ఫ్యూచర్లో. ఇట్స్ వెరీ క్లోజ్. ఇప్పుడు స్టిల్ కెమెరాకి ఫిలిం అంత తొందరగా పోతుంది అనుకున్నాం. ఇప్పుడు ఎక్కడన్నా స్టిల్ కెమెరాస్ ఫిలిం కావాలంటే అక్కడ దొరకదు మీకు. ఓన్లీ ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటల్. అలాగే మూవీ కూడా ఇన్ ఫ్యూ ఇయర్స్ సడన్గా డిజపియర్ అయిపోతుంది. అసలు ఫిలిం అనేది ఉండదు ఇక. సో నౌ ఐ హ్యావ్ టు స్టార్ట్ మై కెరియర్ యాజ్ మళ్ళీ డిజిటల్ టెక్నాలజీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అందుకని నేను నెక్స్ట్ సినిమా డిజిటల్లోనే చేస్తున్నాను. సో యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. మళ్ళీ తెలుగు సినిమా ఒక కమర్షియల్ సినిమాని ఇప్పటి వరకే అది కొంచెం చిన్న చిన్న ఒక లో బడ్జెట్ ఫిలిమ్స్ చేస్తూ వచ్చారు. సో నౌ ఐ వాంట్ టు కమ్ విత్ డిజిటల్లోనే ఒక కమర్షియల్ సినిమా చేయాలని. మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా మీ డైరెక్షన్లో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఇంకా అనుకోలేదండి. బట్ డెఫినెట్గా నాకు మనసుకు నచ్చిన స్క్రిప్ట్ దొరికినప్పుడు మాత్రం నేను తప్పకుండా డైరెక్ట్ చేస్తాను, ఏదో మా బ్యానర్లో కానీ బయట బ్యానర్లో కానీ. బట్ మంచి ఆలోచన అయితే ఉంది. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ద స్క్రిప్ట్ ఆల్సో. ఇప్పుడు ఫ్యూచర్ మీరు ఫ్యూచర్లో ఇలా ఇన్ని మార్పులు వస్తాయి. మీరు మామూలు డెబ్రీ కెమెరా నుంచి మొదలు ఇన్ని చూసారు కదా సార్, టెక్నిక్గా కెమెరా పరంగా సినిమాటోగ్రఫీ పరంగా. ఫ్యూచర్లో కెమెరా పరంగా టెక్నాలజీ పరంగా ఏం మార్పులు రాబోతున్నాయి? ఐ టోల్డ్ యు నో, రీల్ ఉండదు అనేది ఒకటి కాకుండా ఇంకా ఇదే కాదండి, 3D నెక్స్ట్ కమ్స్ ఫ్యూచర్ సినిమా. ఇప్పుడు ఒక ఆల్రెడీ అమెరికాలో ఇయర్లోనే ఒక 30-40 ఫిలిమ్స్ 3Dలో మొదలైనాయి. సి పీపుల్, మనకేంటంటే మనం ఎంటర్టైన్మెంట్ ఒక డిఫరెంట్ ఫార్మాట్స్లో చూపించాలి. ఒక మళ్ళీ మనం కొత్తగా ఏదన్నా చెప్పాలి. నెక్స్ట్ అట్లాగే మనకి కూడా 3D టెక్నాలజీ ఈజీ అవుతుంది. ఇంతకుముందు 3D టెక్నాలజీ మేకింగ్ చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు దే ఆల్సో కమ్ విత్ ఈజియర్ టెక్నాలజీ.